తండ్రికి అన్యాయం చేసి పబ్లిసిటీ రాజకీయాల పురంధేశ్వరి తీసిన విజయసాయి రెడ్డి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కేంద్రంగా మరోసారి రాజకీయాలు వేడెక్కాయి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ఆయన పేరుతో వంద రూపాయల నాణం విడుదల చేస్తోంది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్ వారసులందరినీ ఆహ్వానించి భార్య లక్ష్మీ పార్వతిని మాత్రం పక్కన పెట్టింది చివరికి అల్లులు చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా ఆహ్వానించి తనను పక్కన పెట్టడంపై లక్ష్మీపార్వతి ఫైర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేత తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి పరోక్షంగా మద్దతిస్తూ ఆయన కుమార్తె పురంధేశ్వరిని విమర్శిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాట్ ట్వీట్ పెట్టారు ఇందులో ఎన్టీఆర్కు ఆయన కుటుంబం ఎలా అన్యాయం చేసిందో వివరాలతో సహా ట్వీట్ చేశారు ఎన్టీఆర్కు ఇంత అన్యాయం చేసి ఇప్పుడు వంద రూపాయల కాయిన్ పేరుతో పబ్లిసిటీ రాజకీయాలు చేస్తారా అంటూ పురంధేశ్వరిని సాయిరెడ్డి ప్రశ్నించారు విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పురంధేశ్వరి ఒక్క క్షణం ఆలోచించమ్మా అంటూ మొదలుపెట్టి పాత విషయాలన్నీ ప్రస్తావించారు వాటాలో తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు యాబిట్స్లో ఆయన ఇల్లు అమ్ముకున్నారు బంజారా హిల్స్లో ఆయన మరణించిన ఇల్లు పడకొట్టి అపార్ట్మెంట్లు కట్టుకుని అదికిచ్చారు దానికి ఎదురు ఉన్న ఆయన ఇంటిలో మ్యూజియం పెట్టాలనుకున్నారు ఆయన ఆశయాలకు కొట్టారు తండ్రిపై ప్రేమ గుండెల లోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలే కానీ పేపర్లు టీవీల్లో కాదు చెల్లెమ్మ సమాధి తప్ప ఆయనకు స్మారక చిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు వంద రూపాయల భారత భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడూ అడగలేదు రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతజ్ఞతలు మర్చిపోలేమమ్మా ఈ ట్వీట్ లో తన తండ్రి దివంగత ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ పార్లమెంట్ లో ఆయన విగ్రహావిష్కరణపై గతంలో పురంధేశ్వరి పెట్టిన పోస్ట్ ను కూడా జత చేశారు ఇందులో పురంధేశ్వరి అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి